Anush. I am studying in 6th class, Sri Muka School, Visakhapatnam. The sun's heat of the water from oceans, lakes and rivers, water vapor by the process of evaporation. As the water vapor to form clouds and cool breeze come and grayish violet color and to form a rain. The ground seems the water, the available to us ground water. Some water also forms on the oceans, lakes and rivers. Good afternoon. My name is Mary Hasni. I am studying in 10th class. And she is my friend Shravanti. We would like to explain about the human fetus. Generally, the female reproductive system releases ovum from ovaries. And the male reproductive system releases sperm from testes. And the fusion of female and male gametes are called fertilization. This fertilization will be done in the female reproductive system, and these are the stages for the female. These are the stages for the human fetus. This is the first stage. This is female reproductive system. It has mainly four main important parts, namely ovary, fallopian tube, uterus, vagina. Ovaries are located at the abdominal cavity. Ovaries releases ovum. It enters into the fallopian tube and goes to the uterus. In uterus, the fertilization process will be done. This is vagina. This is the entering part of female reproductive system. And the embryo. The embryo contains an outer membrane. It contains an outer membrane called coronium. It helps in the during the development of embryo, tiny finger-like projections grown from the surface area of the embryo. This is called coronium, and this is placenta. This is placenta. It connected to the embryo. This is umbilical clot. It helps to transfer the nutrients, food, waste materials, carbon dioxide to the baby, to the fetus. And it has a protection. The embryo has a protection called amniotic fluid. It's called umaniru. It helps to protect the baby from the dangerous situations. This is the first stage. Males ఏమో స్పెర్మ్ ని రిలీజ్ చేస్తాయి టెస్టిస్ నుంచి, ఫీమేల్స్ ఏమో ఓవమ్ ని రిలీజ్ చేస్తాయి ఓవరీ నుంచి. ఆ రెండు కలిస్తే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కలిసినప్పుడు స్పెర్మ్ ఓవమ్ కలిస్తే అప్పుడు ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అంటే ఉత్పత్తి చెందడం. ఇది ఇవన్నీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒక స్టేజెస్. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓవరీ, ఫనల్ ట్యూబ్ అండ్ యూటెరస్, వజీనా. ఓవరీ అంబిలికల్ కార్డ్ దగ్గర, ఓవరీ అబ్నార్మల్ క్యావిటీ దగ్గర ప్రెజెంట్ అయి ఉంటుంది. అబ్నార్మల్ క్యావిటీ అంటే స్టమక్ కింద పార్ట్ని అబ్నార్మల్ క్యావిటీ అంటాము. ఓవరీ పనం ద్వారా యూటరస్లోకి వెళ్ళి యూటరస్లోకి వెళ్తుంది. వెజీనా ఎంట్రింగ్ పార్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి. ఈ ఔటర్ మెమరీనే కొరోనియా అంటాం. కొరోనియా బేబీ ఒక గ్రోత్ని పెంచడానికి చాలా యూజ్ అవుతుంది. ప్లాజెంటా బేబీకి అటాచ్ అయ్యి ఉంటుంది. అంబిలికల్ కార్డ్ ద్వారా బేబీకి కావాల్సినంత న్యూట్రియన్స్, కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ మెటీరియల్స్, ఆక్సిజన్ అంతా అంబిలికల్ కార్డ్ ద్వారా బేబీకి వెళ్తూ ఉంటుంది. బేబీ చుట్టూ ఉమ్మనీరు ఉంటుంది. ఉమ్మనీరు మదర్కి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఎనీ డేంజరస్ సిచ్యువేషన్లు అంతా గట్టా మదర్కి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది ఉమ్మనీరు. నెక్స్ట్, దిస్ ఈజ్ ద సెకండ్ స్టేజ్.
ఈ సెకండ్ స్టేజ్ లోని థర్డ్ స్టేజ్ లోని బేబీ యొక్క హార్ట్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ లోని రిమైనింగ్ పార్ట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఫిఫ్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసరికి సెకండ్ స్టేజ్లోని థర్డ్ స్టేజ్లోని ఫోర్త్ స్టేజ్లోని ఏవైతే గ్రో అయిన హార్ట్ హ్యూమర్ ఆర్గన్స్ ఉన్నాయో అవి ఫిఫ్త్ స్టేజ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సిక్స్త్ స్టేజ్, సిక్స్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి బేబీ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్లోని బేబీ అనేది స్ట్రైట్గా గ్రో అవుతుంటుంది. సిక్స్త్ స్టేజ్కి వచ్చేసరికి బేబీ అనేది రివర్స్గా అవుతుంది, రివర్స్గా అవుతుంది. అండ్ సెవెంత్ స్టేజ్, ఎయిత్ స్టేజ్, కొంతమంది మదర్స్ సెవెంత్ స్టేజ్ ఎయిత్ స్టేజ్లోని బర్త్ని ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువగా ఉండడం వల్ల, వాళ్ళు సరైన న్యూట్రిషన్స్ తీసుకోకపోవడం వల్ల సెవెంత్ అండ్ ఎయిత్ స్టేజ్లోనే బర్త్ని ఇస్తూ ఉంటాయి. అలా బర్త్ని ఇచ్చినప్పుడు డాక్టర్స్ ఒక ఐస్ బాక్స్లోని పెట్టి స్టమక్లోని ఎలా అయితే బేబీ గ్రో అవుతూ ఉంటుందో అలానే ఆ ఐస్ బాక్స్లోని స్టమక్లోని బేబీకి మదర్ స్టమక్లోని ఎలా అయితే న్యూట్రియన్స్ అందుతాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎలా అయితే తను ఉంటుందో అలానే ఆ బాక్స్లో కూడా ఉండేటట్టు చూస్తాయి. దిస్ ఈజ్ అ నైన్త్ స్టేజ్. నైన్త్ స్టేజ్ కంప్లీట్ బర్త్ని ఇస్తుంది మదర్. ఇంకా దీస్ ఆర్ ఆల్ స్టేజెస్ కంప్లీట్ హ్యాపెన్ ఈ స్టేజెస్, ఈ పీరియడ్, ఈ 9 మంత్స్ పీరియడ్ని గెస్టేషన్ పీరియడ్ అంటారు. అండ్ మనకి సాధారణంగా చైల్డ్ మ్యారేజెస్ అవన్నీ చేస్తూ ఉంటారు. మెయిన్లీ మనం వాటిని అవాయిడ్ చేయాలి, చైల్డ్ మ్యారేజెస్ని. వీ షుడ్ అవాయిడ్ చైల్డ్ మ్యారేజెస్ బికాస్ వాళ్ళకి దీన్ని మోసే కెపాసిటీ, స్ట్రెంగ్త్ ఉండదు. అందుకనే బిలో 18 ఇయర్స్ వాళ్ళకి దే ఆర్ అనేబుల్ టు క్యారీ దీస్. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్ వరకు మనం బేబీని ఫీటస్ అని పిలుస్తాము. సిక్స్త్ స్టేజ్, సెవెంత్ స్టేజ్, ఆఫ్టర్ ఫిఫ్త్ స్టేజ్ వి కాల్ బేబీ ఎంబ్రియో. గుడ్ ఆఫ్టర్నూన్ టు మై లవ్స్, మై నేమ్ ఇస్ ఉమ్మేర్ హబీబా, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్. ఐ యామ్ హియర్ విత్ మై ఫ్రెండ్ సుహాసిని. మైసెల్ఫ్ సుహాసిని, నాట్ ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ సెవెంత్ క్లాస్. లెట్ మీ టెల్ యూ అబౌట్ ది agriculture land and non-agriculture land. Non-agriculture land, as we know, in summer season, some farmers are suiciding right now. So that's why I have to tell you, some governments, that please provide windmill. Windmill, what wind will do, if the energy of wind can spin the windmill and pumps the water up from the earth. So it can spread every evenly and it will be very nicely. So that's why I'm telling someone's that's why I'm telling you guys, the government, please do this. Please bring windmill in India. That's why. Good evening everyone. My name is Yanna from 9th class in Sri Mukha School in Vishakhapatnam. Now I'm saying about the human body system. This is the first layer of the body, this skin. And this is the largest sense organ in our body, skin. And this is the second layer of our body, muscle system. All different muscles are here. And this is the nerve system. All nerves are controlled by the brain. Brain will control all the nerve system. And this is the circulatory system, our blood cells, and all also it circulates the heart. And this is the skeleton organs. This is the skeleton bones. This is the stomach and digestive system. This is the lungs. When we take the oxygen in here and out here, then it helps the lungs. And this is a heart. It has 4 chambers and it is a kidney. And this is a and it is the brain. And this will and this will go inside every oxygen pure, it goes through every purity and it will go under this. Thank you. Good afternoon everyone, my name is Zuka Bhavani. I am from 9th class in Sri Lanka School, Vishakhapatnam. Now I am explaining about human digestive system. సో మనం ఫుడ్ని మ్యాట్లోకి తీసుకున్నప్పుడు అది పక్క క్యాటలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో మనం ఫుడ్ని చూస్ చేస్తున్నప్పుడు అది దాన్ని ఏమంటారంటే
బోలస్ అంటారు అన్నమాట. సో అది ఫారెన్స్ లోకి ఎంటర్ అవుతుంది. సో అది ఫారెన్స్ లోకి ఎంటర్ అయితే ఫారెన్స్ ఏంటంటే కామన్ ఛాంబర్ అన్నమాట. డైజెస్టివ్ ట్రాక్ కి నా రెస్పిరేటరీ ట్రాక్ కి కామన్ ఛాంబర్. సో ఇది ఏంటి, ఇసోఫేగస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇసోఫేగస్ అనేది లాంగ్ ట్యూబ్ స్ట్రక్చర్ అన్నమాట. అదొక వేవ్ స్ట్రక్చర్ లో ఉంటుంది అన్నమాట. ఫుడ్ అనేది డైజెస్ట్ లోపలికి ఎంటర్ అవడానికి ఈజీగా ఉండడం కోసం అది ఒక వేవ్ స్ట్రక్చర్ లో ఉంటుందన్నమాట. ఇసోఫేగస్ అనేది స్టమక్ కి కనెక్ట్ అయి ఉంటుంది. స్టమక్ లో ఏంటంటే 100% డైజెషన్ ఇక్కడే కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఫుల్ గా గ్రైండ్ అయ్యి వాటి జ్యూసెస్ తో మిక్స్ అయ్యి డైజెషన్ అయిపోద్ది. సో ఈ స్టమక్ లోని హెచ్సిఎల్ అని ప్రెసెంట్ అయి ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఫుడ్ లో ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేసేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే డియోడినమ్. సో డియోడినమ్ అనేది ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పార్ట్ అన్నమాట. డియోడినమ్ ఏంటంటే ఏం చేస్తుంది అంటే డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూసెస్, ప్యాంక్రియాటిక్ నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ నుంచి డైజెషన్ కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ ఏంటంటే 6 meters లాంగ్ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఫుడ్ ని అబ్జర్వ్ చేసుకొని అన్ని బాడీ పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే బ్లడ్ ని కూడా అబ్జర్వ్ చేసుకొని అన్ని బాడీ పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ లో ఉన్న వాటర్ ని, మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ లాస్ట్ రెక్టమ్. రెక్టమ్ అనేది ఏంటంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ కి ఒక స్టోరేజ్ పాయింట్ అన్నమాట. అండ్ లాస్ట్ యానస్. యానస్ అనేది అవసరమైన ఫుడ్ ని తీసుకొని వేస్ట్ మెటీరియల్ ని దీని నుంచి రిమూవ్ చేసేస్తుంది అన్నమాట. దట్స్ ఇట్.